కైవల్య పదంబుజేరుటపునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్. సత్యభామాదేవి ఎటువంటిదంటే, కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆమె శనికర్తల ఇద్దరం కనిపెడుతుంది. అంటే అక్కడ కృష్ణుడు ఏం మాట్లాడాడు, ఏమి ఆయన విహారం ఎలా ఉంది, ఇవన్నీ విషయాలు చెప్పాలి. ఆ సమాచారంతో సాయంత్రమే చేరవేయాలి సత్యభామాదేవికి. వాళ్ళు అక్కడ ఉన్నారు, సత్యభామాదేవి చెలికత్తలు అక్కడ ఉన్నారు. కృష్ణుడు ఆ సత్యభామాదేవి చెలికత్తలను చూస్తాడు, నారదుని చూస్తాడు. అయ్యా ఇంక ఆపవయ్యా, నీ మాటలు మానిస్తే మంచిది అన్నట్టు చూస్తారు. కానీ నారదు ఆపేట్లేడు, అలా పోడుతూనే ఉన్నాడు. అమ్మా, ఈ పారిజాత కుసుమం సామాన్యమైనటువంటి కుసుమం కాదు. పరిమళము చెడదు, వాడదు, పరువము తప్పదు, పరాగ భరభరితంబై నిరతము జగదేక మనోహరమవు. ఇది అటువంటి జగదేక మనోహర కుసుమాన్ని నువ్వు ధరించినావు తల్లి, నీకు నీ భర్త ఇచ్చాడు. అడిగిన ఎంతలోన సరసన్నములను సమకూర్చు, ఆకటని బడలిక చందనీక అశుభంబులడంచు, జగత్రయంబులను పడవగరాని సర్వగుణ భవ్యము సుమ్మిది. దీని దాల్చి ఈ పడతలలో కనుంగును అపార మహామహిమ అనుభవములు. ఈ 16 వేల జీవనాయకులలో గాని, 8 మంది రాణులలో గాని నిన్ను మించిన వారు లేరు, నీవే గొప్ప ప్రేయసి మణివి అని కృష్ణునికి జగత్తుకు విదితమైపోయిందమ్మా ఈరోజు అని పొగిడాడు రుక్మిణీదేవి. ఇలా పొగుడుతూ ఉంటే సత్యభామ చరికత్తలు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి కావాల్సిన సామగ్రి దొరికింది. మన అమ్మకు చెప్పడానికి మంచి మాటలు దొరికాయి మనకని అక్కడి నుంచి సెలవు తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిన తర్వాతనే సరే వెళ్తాడు ఈ మహానుభావుడు చూస్తున్నాడు కృష్ణుడు నారదుడు వెళ్ళలా. అసలు అంతఃపురంలో ఏం జరుగుతుందో చూసుకోవాలనే కూర్చున్నాడు అక్కడ ఆయన చేష్ట చేసి. కానీ అతిథిని పొమ్మని ఎలా చెప్తారండి, అయ్యా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారా? చెప్పరు. ఆయన ఎంతకాలం ఉండాలన్నా ఉండొచ్చు. ముని నాకిచ్చిన పూచందమును నీ మున్నాడి ఈ భోజనందన కర్పించిన జాడయంతినియో చంతం ఉంచి వీక్షించిపోయిన శాత్రాజితి ఊటి నా వలన తానేమీ కల్పించను అని ప్రద్యుమ్నుని మౌనిదండరిడి చింతాయత్త చిత్తంబునన్. కృష్ణుడికి మనస్సులో పెద్ద గొగులు దిగులు ప్రారంభమైంది. ఎంతైనా కానీ సత్యభామ ఎంత ఆగ్రహిస్తుందో తెలుసు ఆయనకి. కాబట్టి ఈ వృత్తాంతం అంతా ఈ చెలికత్తను చెప్తే సత్యభామ ఎంత ఆగ్రహిస్తూ ఉందో, వెళ్ళి అక్కడ పరిస్థితి ఏమిటో చూడాలంటే ఈయనేమో అతిథి వచ్చిన వాడు పోవడం లేదని ప్రద్యుమ్న కుమారుణ్ణి పిలిచి ఆ ప్రద్యుమ్న కుమారుని మహర్షికి సేవలు చేయవలసిందిగా నియమించి ఆయన బయలుదేరాడు. అప్పటికే చెలికత్తలు వెళ్ళిపోయారు అక్కడికి, సత్యభామాదేవి అంతఃపురానికి వెళ్ళిపోయారు. ఆ సమయంలో సత్యభామాదేవి ఏం చేస్తుందంటే, తన శృంగార వనంబులోన గిరిపొంతం చక్కగా దిద్ది తీర్చిన పూరియనియ ఏటికాలోదరి చెంగల్వ పుప్పళ్ళు నించిన చంద్రోపల వేదిపై సరసగోష్ఠిన్ బోటియంతాను ఆ వనజాదాయత నేత్ర శౌరి గుణములు వాకృత్యే వర్ణించుచును. తన యొక్క అంతఃపురం ప్రాంగణంలో ఉండే ఉద్యానవనంలో ఒక చంద్రకాంతశల పైన కూర్చొని చుట్టూ కొంతమంది చెలికత్తలు కూర్చోబెట్టుకుంది. వాళ్ళకు ఉపన్యాసం ఇస్తూ ఉంది సత్యభామాదేవి. ఏమిటా ఉపన్యాసం అంటే, కృష్ణునికి తన వందు ఎంత ప్రేమ ఉన్నది, తానంటే ఆయన ఎంతగా ఎప్పుడు దగ్గర ఉంటాడు, ఎంతగా ఆదరిస్తాడు, ఎంత అభిమానిస్తాడు, తాను కృష్ణుని కొంగుకు ముడివేసుకుని తిప్పుతూ ఉంటుంది అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంది ప్రణయాన్ని గురించి. సత్యభామ కృష్ణుడి యొక్క ప్రణయాన్ని గురించి చెప్పుకుంటూ ఉంది చెలికత్తలకి, ఆనందంగా చెప్పుకుంటూ ఉంది. అప్పుడు వచ్చారు వాళ్ళు రుక్మిణీదేవి మందిరం నుంచి చెలికత్తలు వచ్చారు. తల్లి, నువ్వు ఒక వెలివాగు తల్లివమ్మా, ఎందుకంత ఆనందంగా చెప్పుకుంటున్నావు, ఇలా జరిగింది అక్కడ. అమ్మా ఏమని చెప్పుదు, నిమ్మిన్ని యువుడు రుక్మిణీమణి సతి సౌధమ్మునుండగా సురముని కమ్మర ఆకస్మికమ్ముగా అచ్చటగిన వచ్చి రుక్మిణీదేవి అంతఃపురంలో ఉండగా నారద మహర్షుల వారు వచ్చారమ్మా, ఆ వచ్చిన వాడు ఊరికే రాలేదమ్మా, ఒక అత్యద్భుత పరిమళ బంధురమైనటువంటి సుగంధ బంధురమైనటువంటి ఎప్పుడూ మా జీవితంలో కని విని ఎరుగినటువంటి పుష్పాన్ని చూచాం, పారిజాత పుష్పమట. ఆ పుష్పాన్ని ఇచ్చాడు కృష్ణునికి. వెంటనే ఆలస్యం చేయకుండా, ఒక క్షణం కూడా ఆలోచించకుండా కృష్ణుడు అది రుక్మిణికి ఇచ్చాడమ్మా. ఆ కుసుమంబు దాల్చిన మహామహిమంబున తోడి కావినీ లోకము మత్సరంబు మదిరోన తొంగి భజించుచుండ అస్తోక రజ ప్రతాపములు సూపెడు గద్దీయ మీదరిక్కి ముల్లోకము తానయ్యేరుగతి లోరవిలోచన ఏమి చెప్పుదన్. ఆ పుష్పం ధరించేసరికి అమ్మా
ఆమెలో ఎంత కాంతి వచ్చేసింది, ఆమె ముందే అందంగా ఉంటుంది, మళ్ళీ ఎన్ని అందచందాలు వచ్చేసాయో, అటువంటి అందచందాలతో మెరిసిపోతూ ఉంటే నారద మహర్షి అన్నాడమ్మా, ఇప్పుడు కృష్ణుడికి రుక్మిణి పట్లనే ప్రేమ, సత్యనామ పట్ల నటన అని నీ గురించి చాలా తేలిగ్గా చెప్పి నవ్వుకున్నారమ్మా అని అన్నీ చెప్పేశారు వాళ్ళు. సత్యభామ కోపం వచ్చేసింది, ఎంత ఆగ్రహం కలిగిందంటే అనవిని రేటువడ్డ ఉరగంగనయుంబలే నేయువయ భగ్గన దరికొన్న భీషణ హుతాసన కీల అనంగలేచి హెచ్చిన కనుదూయికింపుతన చిక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెరగల్లగా గద్గద క్షణ కంఠి అయి. సత్యభామకు ఆ కోపంలో కంఠం గద్గదమైపోయింది, ఏడుపుస్తూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది. అలా జరిగిందా, నా గురించి విమర్శించారా, ఇలా అనుకున్నారా, నారద మహర్షి ఇలా అన్నాడా, కృష్ణుడు కూడా వాళ్ళని సమర్థించాడా, రుక్మిణిదేవికే ఇచ్చాడా, నన్ను నిరసించినారా, తక్కువ చేసి మాట్లాడారా అని ఆ సత్యభామ ఎంత బాధపడిపోయిందో చెలికెత్తన పట్టుకున్నది. ఏమేమి కలహాసనం రచనకై యతించి ఇట్లాడనా, ఆ మాటలు చెవియుగ్గి తా వినియనా ఆ గోపిక వల్ల ఉండు, ఏమేమాడే రుక్మిణి సతీయు నీవింకేటికిం దాచదే నీ మోమోటలు మాని నిరజముఖీ నిక్కంబిరింగింపవే. ఇంకా అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఏం చెప్తున్నారు, చెప్పు చెప్పు అని ఆ చెలికత్తను తర్జన భర్జన చేస్తూ ఉంది. అప్పటికే ఆమె చెప్పవలసిన దానికంటే ఎక్కువ చెప్పేసింది ఆ చెలికత్తని, బాగా చెప్పేశారు. ఇంకా ఏం చెప్తారు వాళ్ళు, బాగా ముడిపెట్టేశారు, కలహం పెట్టేశారు. సత్యభామ కోపానికి అంతులేదు ఇప్పుడు, ఎంతో బాధపడిపోయింది, దిగులు పడింది, కృంగి కృషించిపోయింది, పరితపించింది, ఆక్రోశించింది. వెంటనే మాసిన చీరగట్టుకొని మౌనముతోడ నిరస్తఘోష అయి వాసన కట్టు కట్టి నిడివాలిగా కస్తూరి పట్టు వెట్టి లోగాసిని చీకటింటి గడ కంకటిపై జలదంత చంద్రరేఖ సదృశాంగి అయి పొరలు గాఢ మనోజ విషాద వేదనం. సత్యభామాదేవికి మనస్సులో చెప్పరానంత విషాదం కలిగింది, వేదన కలిగింది, దుఃఖం కలిగింది. ఆ అంశాలన్నీ కూడా భర్తకు వ్యక్తీకరించాలంటే, కృష్ణుడికి వ్యక్తీకరించాలి తెలియాలంటే ఏం చేయాలి, మాసిన చీరగట్టుకున్నది, ఆభరణాలన్నీ తీసివేసింది, కోపగృహం ప్రవేశించింది. అంటే ఆ రోజుల్లో సంపన్నులు మేడగట్టుకున్నారంటే మనం ఇప్పుడు భోజనశాల అంటాం, స్నానశాల అంటాం, శయ్యా మందిరం అంటాం. కోపం వస్తే అలక గృహం కూడా ఒకటి, ఆ అలక గృహంలో ప్రవేశించింది ఇప్పుడు సత్య. కోపగృహం ప్రవేశిస్తే అక్కడ ఉంది అంటేనే బాగా ఆగ్రహించి ఉన్నది అని తెలిసిపోతుంది. అప్పుడు కృష్ణుడు వస్తూ ఉన్నాడు అంతఃపురానికి. రుక్మిణీ మందిరంలో రథంలో బయలుదేరాడు ఆయన. ఒక మందిరం నుంచి ఒక మందిరం దగ్గర రావాలంటే కూడా రథంలో రావాలి, అంత దూరం ఉంటుంది. అరదమునిక్కి కేతన పటాంచల చంచలమైన తాల్మితో త్వరగ జవంబు మున్ కడవ త్రోచి కడంగెడు తత్తరంబుతో తిరిగడు బండి కండ్ల పగిదిని భ్రమించు మనంబుతోడ శ్రీహరి సనుదించే సత్య సముదంచిత కాంచన సౌధవీధికిన్. ఆయన రథంలో కూర్చున్నాడు, రథంలో కూర్చుని వస్తున్నాడనే మాటే గాని రథంపై పతాకం ఆకాశంలో రెపరెపలాడుతూ ఉందట, ఆయన మనస్సు కూడా అలా రెపరెపలాడుతూ ఉంది. రథం యొక్క చక్రాలు ఎంత వేగంగా తిరుగుతూ ఉన్నాయో ఆయన బుర్ర కూడా అంత వేగంగా తిరిగిపోతూ ఉంది. ఏమిటండి, బ్రహ్మాండ భాండాలు పరిపాలించే భగవంతుడు కూడా ఆయన భార్యతో అన్ని కష్టాలు పడుతున్నాడా, ఆయన కూడా అన్ని చిక్కులు ఎదుర్కొంటున్నాడా అంటే ఇందులో ఒక నేపథ్యం ఉన్నది. ఏమిటంటే మత్స్యావతారం ధరించినప్పుడు పరమాత్మ వేదాలు రక్షించి బ్రహ్మకిచ్చాడు, కూర్మావతారం ధరించినప్పుడు పర్వతాన్ని మోశాడు సముద్రంలో ఉండి, వరాహావతారాన్ని ధరించినప్పుడు అంతరిక్షంలో ఈ భూమిని నిలిపాడు తన దంష్ట్రాగ్రంపై. అంటే భూమికి కేవలం స్పర్శ, తన కోర యొక్క స్పర్శ లభించిందంతే. ఆ తరువాత నృసింహావతారంలో భూభారాన్ని హరించాడంతే. ఆ తరువాత వామనావతారంలో ఒక పాదంతో భూమిని కొలిచి పాదం స్పృశించింది కాబట్టి పలకించింది భూమి. అలా పూర్వావతారాల్లో స్వామి స్పర్శ చేత పులకించినటువంటి ఆనందాలు తప్ప ఆ స్వామితో శృంగార భావలహరిలో యథేచ్ఛగా విహరించింది లక్ష్మి మాత్రమే. అందుకే కృష్ణావతారంలో భూదేవి అయినటువంటి సత్యభామకు ఎక్కువ చనువిచ్చాడు. పూర్వావతారాల్లో విరహం కలిగించాడు కాబట్టి ఆ విరహాన్ని పోగొట్టడం కోసమే అంతగా కరుణించి కటాక్షించి భూదేవికి వసుడై సత్యభామకు బాగా చనువిచ్చాడు, చొరవిచ్చాడు.
ఆ చెలువుతో చలవతో బాగా కొన్ని ఇబ్బందులు కూడా పడి ఉండొచ్చు. అయినా భగవంతుడు జగన్నాటక సూత్రధారి అలా మనస్సులో సతమతమైపోతూ సత్యభామాదేవి మందిరంలో అడుగు పెట్టాడు. అమ్మవారు ఎక్కడున్నారంటే కోపగృహంలో ఉన్నారు. సరాసరి కోపగృహానికి వచ్చాడు. కోపగృహం అంటే అల్పగృహంలో అన్ని అలంకారాలు ఉండవు. చీకటింటి కడ కంకటిపై జలదాంత చంద్రరేఖ సదృశాంగిగా ఉన్నారు అమ్మవారు. అక్కడ చీకటిళ్ళు, చిన్న దీపం ఎక్కడో పెట్టుకో ఉంటారు, ఒక గుడ్డి దీపాన్ని. ఆ అమ్మవారు నేలపైనే పండుకొని ఉన్నది. ముసుగు తన్ని పండుకోనుంది సత్యభామ. ఒక చెలికత్తె విసురుతూ ఉంది విసనకర్రతో. కృష్ణుడు సైగ చేశాడు. మెల్లగా ఆ విసనకర్ర తాను తీసుకొని చెలికత్తెని వెళ్ళిపోమన్నాడు. ఆ విసనకర్రతో తాను విసురుతూ కూర్చున్నాడు సత్యభామను. ఆయనే సేవ చేస్తూ కూర్చున్నాడు. అంతట పారిజాత కుసుమాగత నూతన దివ్యవాసన వింతలు చేయ. ఆయన అప్పుడే పారిజాతాన్ని స్పృశించి వస్తున్నాడు. ఇప్పుడు విసనకర్రతో విసురుతున్నాడు. ఆ గాలి వీచికలలో ఈ పారిజాత పరిమళాలు కొన్ని కలిశాయి. అంతవరకు లేవ వాసనలు ఆ తల్లికి, ఏంటి వాసనలు వస్తూ ఉన్నాయే అని తావీది విస్మయమంచు ముసుంగు త్రోచి ఆ కాంత గృహంబు నలుగడలు కనుగొని సంభోహ తల వృంతుని కాంతుని చూచి బాష్ప కణికా తరళీకృత లోచనంతయ్యి. ముసుగు తీసింది, ఏమిటి గుప్పన వాసన వస్తూ ఉందే, ఎక్కడిది వాసన అని చూస్తే ఎదురుగా కృష్ణుడు కూర్చో ఉన్నాడు. వ్యసనకరతో విసురుతూ నవ్వుతూ ఉన్నాడు, చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఎంత ఆగ్రహం కలిగించింది చాలక చిరునవ్వులు కూడానా అని మళ్ళీ ముసుగు వేసుకున్నది ఆ తల్లి. ఆ కృష్ణుని చూడడమే ఇష్టలేదన్నట్టుగా ముసుగు తీసే ప్రయత్నం చేస్తాడు కృష్ణుడు. ఆ ముసుగు వేసుకుంటూ ఉంది. అనునయించే ప్రయత్నం చేశాడు. ఇందుని హాస్య మై తొడవు నిలధరింపవు, సన్నకావు నీ ఎందురు మానలేవు, తిరిపేచి నీ గట్టి వీటికా రుచులు కెందలి రాకు మోవి, తులకింపడదేవ ఉనికి ఏమి, నీ చందము వింత చెయ్యడు, నిజంబుగ నాకు ఇరుగంగా చెప్పుమా. సత్య, ఈరోజు నీ చర్య నీ ప్రవర్తన విచిత్రంగా ఉందే, ఏ కారణం లేకుండా ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అని ఏమీ తెలియనట్టు నటిస్తున్నాడు స్వామి. నేనెప్పుడు నీ మందిరానికి వచ్చినా పట్టు పీతాంబరాలు ధరించి ఎన్నో ఆభరణాలు ధరించి నాకు ఎదురుగా వచ్చేదానివి కదా, మరి ఏమిటి ఈరోజు నిరాడంబరంగా ఈ మాసిన చీర కట్టుకున్నావు, ఆభరణాలన్నీ తీసివేశావు. మన మరయందరంచి ఒక మార్గము పన్నితో నవ్వుతాలకు నను ఎరపించదు అకట నాయడ నిక్కవు తప్పు వేయను, వనగదోయతాక్షి పగవాడని నన్నుటి నిలచూడవు, ఒక్క నిమిషమైన నీవు దయగన్గునకుండిన నిలబడేర్చునే. నన్నేమన్నా పరీక్షిస్తున్నావా, లేక తెలిసి తెలియకుండా నీకేమన్నా కోపం కలిగించే పని ఏమన్నా చేస్తున్నానా, నాకేమీ అర్థం కాలేదు సత్య. ఇలా ఉండకు, మరి ఒక్క క్షణం కూడా నీ ఆగ్రహాన్ని కోపాన్ని సహించలేడు ఈ కృష్ణుడు అనే సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు ఇలా ఉన్నావని ఎన్నో విధాలు అనునయించాడు. ఆమె మనసు కరగలేదు, ముసుగు తన్నే పనుకోనుంది. పాటల గంధి చిత్తమున పాటిలు కోప భరంబు మాన్ప, ఎప్పాటున పాటుగామి మృదు పల్లవ కోమల తత్పదద్వయీ, పాటల మౌళికాంతి మణిపంతికి వన్య వెట్టడాన్ జగన్నాటక సూత్రధారి యదునందనుడు అర్మిలి మృక్కే.